కొంచెం నాకు నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉండడం వల్ల ఈరోజు నేను ఫేస్బుక్ లైవ్ మాట్లాడలేదు, లేకపోతే లైవ్ మాట్లాడేదాన్ని. మా ఊరు అనంతపూర్ అని చెప్పాను. అనంతపూర్ దగ్గర మా రిలేషన్తో మాకు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఈరోజు వాళ్ళు ఏదేదో గొడవ చేయడం వల్ల నేను ఇష్యూ రేస్ చేసి ఇక్కడ గొడవ పడడానికి వచ్చాము. అంతకుమించి నేను ఏమి చెయ్యట్లేదు. వాళ్ళే నా మీద ఏదంటే అది చేశారు. బట్ ఇది మాత్రం షూర్గా చెప్తున్నా, ఆ ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవకి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది నా పర్సనల్ ప్రాబ్లం. నేను మా ఫ్యామిలీ రిలేషన్తో గొడవ జరిగింటే వచ్చి సాల్వ్ చేసుకోవడానికని వచ్చాను. వీళ్ళు ఏదేదో క్రియేట్ చేశారు నా మీద, సొంతం మా పెద్దనాననే, ఇంకెవరూ కాదు. నా ఫ్యామిలీ ప్రాబ్లం నేను ఎప్పుడు లైవ్లో చెప్పలేదు, కానీ ఈరోజు చెప్పాల్సి వచ్చింది. నేను ఆల్రెడీ మన పోస్ట్ పెట్టాను మా ఫ్యామిలీ గురించి. ఈరోజు నేను రోడ్ మీద ఉన్నా, రోడ్ మీద ఉండి మాట్లాడుతున్నా, రోడ్కెక్కి మరీ మాట్లాడుతున్నా. నాకు చాలా ఇష్యూ అవుతుందండి. ఇక్కడ ఈ ఇష్యూ రేస్ చేయాలని చూస్తున్నారు. ఈ గొడవ నాది కాబట్టి నేను లైవ్లో ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవినా అవ్వకపోయినా దానికి రెస్పాన్సిబిలిటీ నేను కాదు, వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. ఈ రెస్పాన్సిబిలిటీ వల్లనే ఇప్పుడు ఈ ఏదైతే ఇష్యూ రైజ్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇష్యూ రైజ్ అయ్యి గొడవ జరిగిందో, దాన్ని నన్ను అడ్డంగా ఆ ఇష్యూని రేస్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నాతో గొడవ దిక్కుతున్నారు. నేను క్లారిటీగా ఒకటి చెప్తున్నా, నేనైతే ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా నేను భయపడ్ను. వాళ్ళు నా దగ్గర చాలా గొడవకు దిగారు. నేను ష్యూరిటీగా కంప్లైంట్ ఇస్తాను. ఏదైనా ఇష్యూ చేస్తే మాత్రం ఏం చేస్తానో నాకు తెలీదు. ఒకటి మాత్రం క్లారిటీకి చెప్తున్నా, ఏదైనా నాకు ఎవరైనా హాని చేయాలని చూసినా కూడా దాని రెస్పాన్సిబిలిటీ నేను ఫొటోస్ పెడుతున్నాను, వీడియోస్ పెడుతున్నా ఫేస్బుక్లో, మీరు చూసుకోండి. అంతవరకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ రోజు ఎటువంటి లైవ్ నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను రోడ్లో ఉన్నాను. నేను రోడ్లో కూర్చొని మాట్లాడుతున్నా, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. బట్ ఒకటి మాత్రం క్లారిటీకి చెప్తున్నా, ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరే కానీ మమ్మల్ని ఏడిపికోకుండా చేస్తున్నా. పొద్దు నుంచి చాలా ఇష్యూ చేశారండి, చాలా ఘోరంగా తిట్టారు. సిరెడ్డి వల్ల నాకు మా ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ కానీ, మా అమ్మ నాన్నలు కానీ, మా బంధువులు కానీ ఎవరే కానీ మమ్మల్ని చాలా చులకనగా చూసి మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా కొట్టారో నాకు తెలుసు. ఇది కేవలం సిరెడ్డి వల్ల జరిగింది, ఇంకెవరి వల్ల జరగలేదు. ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాత్రమే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నాను తప్ప ఇంక ఏ విషయం లేదు. ఒకటి మాత్రం క్లారిటీకి చెప్తున్నాం, వీళ్ళ వల్ల నాకు ఏదైనా ప్రాణహానికరం ఉంటే అందరి పేర్లు పెట్టి రాసేస్తాం. మా పేరెంట్స్ ఇప్పుడు వస్తున్నారు, వచ్చిన తర్వాత నేను మాట్లాడతాం. అప్పుడు నేను మీడియా ముందు కూడా పిలుచుకొని పోయి మాట్లాడే కెపాసిటీ నాకుంది. ప్రస్తుతానికి వెళ్తే నేను ఇదే మాట్లాడదలుచుకుంటున్నా, ఇంకా ఏది మాట్లాడదలుచుకోలేదు. నాకు మా ఫ్యామిలీ నుంచి, నాకు మా రిలేషన్స్ నుంచి ప్రాణహానికరం చాలా ఉంది. చంపే స్టేజ్కి వచ్చారు, అందరు కలిసి కొడతానంటున్నారు. చూద్దాం ఎవరెంత కొడతారో, నేను చూస్తా. బట్ నేను ఎక్కువసేపు ఎండలో ఉన్నాను, ఇక్కడంతా ఎండ ఉంది కాబట్టి ఎండలో ఉండి లైవ్ మాట్లాడుతున్నా. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాకుంటాయండి. ఇది శ్రీరెడ్డి వల్ల ఇంకా ఎక్కువైంది. నేను ఒకటైతే క్లారిటీకి చెప్తున్నా, ఏదో పబ్లిసిటీ వచ్చిందని నేనేం లైవ్లోను ఈ విషయం చెప్పదలుచుకోలేదు. ఈ విషయం ఎప్పుడైనా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు ఆ పోలీస్ కంప్లైంట్ కేసు పెట్టిన తర్వాత అసలు ఏంటి ప్రాబ్లం అనేది నేను చెప్తాను. ఈరోజు ఫాదర్స్ డే రోజు, నేను ఇలా ఈ సిచ్యువేషన్లో ఇలా ఇక్కడ కూర్చొని ఇట్లా ఏడుస్తాను అనుకోలేదు. బట్ నేనైతే అంత ఈజీ గోదలను, ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు మాత్రం నాకు ఒకటే హెల్ప్ చేయండి, ఎవరైనా నాకు ఏదైనా చేయాలని చూసినా, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ, వెంటనే నేను పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ని రీచ్ అయినంతవరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు లైవ్ మాట్లాడలేదు, ఎందుకంటే నా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. మా బంధువులందరూ నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను కొడుతున్నారు, మా పేరెంట్స్ని కూడా బతకనీకొని చేస్తున్నారు. నేను మా ఊరికి వచ్చాను, చాలా ఘోరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. కాబట్టి నేను ఈ లైవ్ ఇందుకే మాట్లాడుతున్నా, దేనికోసం మాట్లాడట్లేదు నా లైవ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరే కానీ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, దయచేసి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా నన్ను చంపాలని చూసినా, ఎవరైనా మా ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పడాలని చూసినా, దయచేసి వీడియో పోస్ట్ చేస్తా, వెంటనే మీరు మీడియా కానీ ఎవరికైనా చెప్పండి. అందరూ కలిసి నన్ను ఇది చేస్తున్నారు. నేను రోడ్లో ఉన్నాను, చూడండి ఇదంతా రోడ్డు కనిపిస్తున్నా, రోడ్లో ఉన్నాను. నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతాను, వాళ్ళు ఎవరైనా నన్ను ఏమని చేయాలని చూస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మీరు ఎక్కడ దాకా రీచ్ చేస్తారో అక్కడ దాకా రీచ్ చేయండి.
చూసుకుందా. నేను కూడా ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఎవరైనా నాకు ప్రాణహానికరం చేస్తే మాత్రం దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే.